ఆ తర్వాత వచ్చిందండి క్లాసిక్ శంకరాభరణం. శంకరాభరణం వేరే అంటే సెకండ్ ఫిల్మ్ బ్యానర్లో. ఎస్ ఎస్. ఎలా అంటే విశ్వనాథ్ గారు కమిట్ అయ్యారు కదా, నేను తర్వాత చేస్తానండి చెప్పగానే నాగేశ్వరరావు ఇంకో సబ్జెక్ట్ ఉంది, ఇది ఇంకా రిస్క్, ఇది సిరిసిరిమూ కన్నా రిస్క్ ఇది. అవును. ఇది కూడా 4-5 ప్రొడ్యూసర్ వదిలేశారు పెద్ద, ఎందుకంటే నడివయసు వ్యక్తి, నడివయసు వ్యక్తి ఆయన ఒక హీరో, ఆవిడ ఒక హీరోయిన్. ఇది అంతే ఒక మొత్తం చేరదీసే క్యారెక్టర్. అవును, అది ఒక వేసిన చేరదీసే సంగీత సంగీత విద్వాంసుల క్యారెక్టర్. అది చాలా రిస్క్, చాలామంది వదిలేశారు అంటే నాకు నమ్మకం ఉందండి ఫుల్. ఆ సబ్జెక్ట్ మీద మీరు చెప్పిన తర్వాత నాకు బాగా నమ్మకం వచ్చింది, మీ మీద నమ్మకం ఉంది, మనం చేస్తున్నాం ఇది అని సార్ ఇంకొకసారి ఆలోచించుకోండి అన్నారు ఆయన. మళ్ళీ ఇంకా ఆలోచించుకునే ప్రసక్తే లేదండి, నాకు నమ్మకం ఉంది, ఏ రిస్క్ అయినా నేను తీసుకుంటాను అన్నారు. సో ఇది సెకండ్ సినిమాకే రిస్క్కి రెడీ అయిపోయారు. అదే అదే, ఇది అది ఏమాత్రం ఇదైనా అటు ఇటు అయినా మళ్ళీ ప్లాట్ఫామ్సే ఇది. అదే దాదాపు నాన్నగారు చేసిన అట్లాంటివి చేసిన అన్నీ అన్నీ అంతే అండి. అదే. సో ఆ సినిమా ఎలాగా మేకింగ్ అయితే అయింది మన స్వామివేదులు గారు దాంట్లోకి? ఆయన ఫస్ట్ టైం వచ్చారు, ఆయన ఫస్ట్ టైం రంగస్థలం నుంచి. ఆల్రెడీ రంగస్థలం టైంలోనే నాన్నగారికి వాళ్ళిద్దరికి బాగా పరిచయం, వాళ్ళిద్దరు యాక్ట్ చేశారు కూడా కలిసి కలిసి అప్పట్లో. ఇది బాలు గారు సజెస్ట్ చేశారు, బాలసుబ్రహ్మణ్యం గారు. ఇలాగా ఒక ఆయన ఉన్నారు స్వామివేదులు గారు అని, మన శంకరమూర్తి గారి అన్నయ్య. శంకర శాస్త్రి గారి క్యారెక్టర్కి చాలా కరెక్ట్గా ఉంటుంది ఆయన. మా రారా కృష్ణయ్య అని అప్పుడు ఆయన చేస్తున్నారు బాలు సుబ్రహ్మణ్యం గారు సినిమా. ఓకే. దాంట్లో యాక్ట్ చేశారు ఆయన. చూడండి అంటే అది చూసాము ఆయన అంటే అప్పుడే, ఇంకా ఫుల్ సినిమా అవ్వలేదు ఇంకా, రస్ట్ చూసాము. ఓకే. చూస్తే పర్ఫెక్ట్గా ఉంటాడు ఈయన అని ఆయన పిలిపించి టెస్ట్ చేస్తాం మిమ్మల్ని. టెస్ట్ అంటే మేకప్ టెస్ట్, గెటప్ టెస్ట్. దాంట్లో నచ్చితే మేము తీసుకుంటాం, ప్రొసీడ్ అవుతాం. లేకపోతే రిజెక్ట్ చేయవలసి వస్తుంది, మీరేమనుకోవద్దు అది ఇలా చెప్తున్నందు కానీ. డైరెక్టర్ గారు ముందే చెప్పారు ఏం పర్వాలేదండి, ఏదైనా చేయండి అంటే. మీకు జుట్టు కత్తిరించవలసి వస్తుంది మరి టెస్ట్ కంటే. పర్లేదండి కట్ చేసేయండి. అప్పుడు కొంచెం పెద్ద జుట్టు ఉండేది ఆయనకి. అంటే వస్తే నా అదృష్టం అనుకుని ఇక్కడ ఉంటాను, లేకపోతే తిరుపతికి వెళ్ళి గుండు గుడుచుకుని మళ్ళీ సర్వీస్కి వెళ్ళిపోతాను అని స్వామివేదులు గారు. అలా స్వామివేదులు గారు, మంజు భార్గవ్ గారు అలాగే, ఆవిడ బాగుంటుంది అన్నారు డైరెక్టర్ గారు. ఎందుకంటే కూచిపూడిలో చాలా పెద్ద ఫేమస్ అది వరకు వ్యాంప్ క్యారెక్టర్, అది వరకు ఆవిడ మధ్యలో డాన్సర్లుగా ఎన్ని అలాంటి క్యారెక్టర్లు చేశారు ఆవిడ. బట్ ఆవిడ చాలా పెద్ద పేరు, క్లాసికల్ డాన్సర్గా విదేశాల్లో, దేశ విదేశాల్లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్ని ఇచ్చిన ఆవిడ. వెంపటి చిన్నసత్యం గారి దగ్గర శిష్యురాలు ఆవిడ. ఆవిడని మేకప్ టెస్ట్ చేసి ఓకే అయిపోయింది. తర్వాత రాజలక్ష్మి, తులసి, చంద్రమోహన్ గారు, నిర్మలమ్మ గారు ఇలా అందరూ అయ్యి సినిమా స్టార్ట్ అయింది. సినిమా అయిపోయింది, రీరికార్డింగ్ కూడా, ఫస్ట్ కాపీ కూడా వచ్చేసింది. చూసిన వాళ్ళందరూ అద్భుతం అద్భుతం అంటున్నారు. ఒక చూసి కాళ్ళ మీద, నాన్నగారి కాళ్ళ మీద, అదే విశ్వనాథ్ గారి కాళ్ళ మీద, నాన్నగారి కాళ్ళ మీద పడి అద్భుతమైన సినిమా చేశారంటారు. అలాగే వెళ్ళిపోతున్నారు, ఒక్కళ్ళు కొనట్లేదు, కొనట్లేదు, బిజినెస్కి రావట్లే. నియర్లీ 100 షోస్ అయి ఉంటాయి రిలీజ్కి ముందు, రిలీజ్కి ముందు డిస్ట్రిబ్యూటర్ల కోసం, డిస్ట్రిబ్యూటర్ల కోసం వేసింది. అబ్బా, ఇది అసలు ప్రింటే అరిగిపోయింది అది టోటల్గా. ఇది ఇది వేసి వేసి అరిగిపోయింది. సో ఆ టైంలో లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు చూసి నేను తీసుకుంటాను కొన్ని ఏరియాలు ఇది అన్నారు. అలాగా 2-3 ఇది మన శ్యామ్ ప్రసాద్, ఎంఎస్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు, అలాగా 2-3 ఏరియాలు అయినాయి. మిగతా అన్నీ లక్ష్మీ ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేస్తారు. ఓకే. చేస్తే అది మామూలు సక్సెస్ కాదు టోటల్గా. మొదట్లో కూడా కొంచెం ఫస్ట్ రాలేదంట, 2-3 డేస్ కొంచెం డల్గా ఉంది, అది దీపం రెప్రపలాడుతున్నట్టు గాలికి కనిపించేవాడు. అదే ఫస్ట్ డే అయితే విశ్వనాథ్ గారు, నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. వచ్చి వస్తూ లోపలికి వస్తూ నా డైరెక్టర్ గారు, నాగేశ్వరరావు జాగ్రత్త, జనం ఉంటారు, మీరు అసలు తొందరలో ఎవరన్నా కాలు దొక్కేస్తారు ఇదని. అలాగని జాగ్రత్తగా అలా వెళ్తుంటే కాసేపుడికి ఖాళీగా కనిపించినాయండి అక్కడక్కడ అక్కడక్కడక్కడ అలాగ కొంతమంది ఉన్నారండి. అంతే షాక్ అయిపోయారు వీళ్ళు. బట్ చూద్దాం ఇంకా అని వాళ్ళంతా నమ్మకం, నమ్మకం అయితే నాన్నగారికి ఇద్దరికే ఉంది బాగా. అప్పటికి ఏంటంటే మనకు పర్సంటేజ్ సిస్టమ్ కాబట్టి అసలు ఎక్కువ రోజులు ఆడించుకునే అవకాశం ఉంది. అదే నమ్మకం ఉంటే కొన్ని చోట్ల 2-3 రోజే పెద్ద ఇది అయిపోయింది, కొన్ని చోట్ల 1 వీక్ పట్టింది అది. సో దాని తర్వాత ఇంకా ఒక ఫైర్ లాగా, ఫారెస్ట్ ఫైర్ లాగా అలాగా వెళ్ళిపోయింది టోటల్గా.
ఎక్కడెక్కడ నుంచో కొత్త కొత్త ఎన్నో కథలు విన్నాం దాని గురించి, ఎక్కడెక్కడో పల్లెటూరుల నుంచి బళ్ళు కట్టుకుని రావడం అనేది ఇవన్నీ కొన్ని సినిమాలకే అలా జరిగినాయి. అది అలాంటి అలాంటి కథాంశం ఉన్న సినిమాలు అప్పటిదాకా మన తెలుగులో రాలా. ఎస్ ఎస్, అది ఆయన తీసిన విధానం కానీ ఆ కథ కానీ అందరికీ ఒక ఇదైపోయింది. అది ఆ సీజన్ అంతా టోటల్గా కమర్షియల్ సినిమాస్, ప్రతి సినిమాలోనూ ఒక వ్యాంప్ డాన్స్ లేకపోతే కంపల్సరీగా ఉండాలి. ఉండాలి జ్యోతిలక్ష్మి గారు కానీ జైలమాలిని గారు కానీ అలాంటిది. ఇది ఒక నాలుగు ఫైట్లు ఇది ఆ టైంలో ఒక టోటల్గా వెక్స్ అయిపోయి టోటల్గా ఒక మొనాటిని వచ్చేస్తుంది అది టోటల్గా. ఆ టైంలో ఇది ఒక రిఫ్రెష్మెంట్ లాగా అయింది, అది రిఫ్రెష్ అయ్యారు అందరూ. ఓహ్ ఇంత గొప్ప సినిమానా అని ఆ క్లైమాక్స్కి ఏడవన అసలు ఇదేమన్న వాళ్ళు లేరు అసలు. అదే 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 అలాంటి దానికి ఎన్ని వండర్స్ జరిగినాయండి ఆ సినిమాకి. అసలు ఒక ముసలాయన ఎవరో వాళ్ళు పిల్లల్ని అడుగుతున్నారట బెడ్ మీద ఉన్నారు, రే ఆ సినిమా పాటలు ఎన్ని ఇన్పి రోజు వినిపిస్తున్నారట ఈ పాటలు, ఇది సినిమా ఒక్కసారినా చూడాలి చూడాలి చూడాలని. అది చూడకుండానే ఆయన చనిపోయారు. ఓకే, ఆయన తీసుకెళ్తూ ఈ పాటలతోటి అలాగ అంతిమ సంస్కారాలు చేశారండి. సో అలా ఆయన కోరికను అలా చేశారు. అలా ఎన్నో వండర్స్ ఆ సినిమాకి. సంగీత విద్వాంసులు అందరూ మూలన పడేసిన హార్మోనీలన్నీ తీసి దులిపి మళ్ళీ ఎందుకంటే బిజీ అయిపోయారు మాస్టర్స్ లాగా సంగీతం నేర్చుకోవడానికి, అదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అప్పుడు నేర్చుకోవాలని. వాళ్ళందరూ ఎంతోమంది వాళ్ళ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా సత్కారాలు చేశారు నాన్నగారికి, మీ వల్ల మళ్ళీ మేము అది బ్రతకగలుగుతున్నాం మళ్ళీ, దీన్ని ఏమో లైఫ్ ఇచ్చారు, లైఫ్ ఇచ్చారు బాగా అన్న దీంతో ఒక్కొక్కళ్ళు ఇది ఎగ్జైట్ అయిపోయి అంతలాగా. తెలుగునాట శాస్త్రీయ సంగీతానికి ఒక సినిమా ద్వారా ఎంత ప్రచారం రావటం, దాని ఇన్స్పిరేషన్ తోటి చాలా మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అనేది నిజంగా పెద్ద వండర్. ఎస్ ఎస్, అంటే సినిమా యొక్క పవర్ను ఎలాంటిదో చూపించింది అది. అవును 100% అదే అదే. ఇంకా దానికి నేషనల్ అవార్డు, ఫస్ట్ టైం ఒక గోల్డ్ వచ్చిన అవార్డు, అలాగే ఫస్ట్ నేషనల్ అవార్డు, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ టైం నేషనల్ అవార్డు. అప్పటికే ఆయన ఎన్నో వందల పాటలు పాడేశారు ఫస్ట్ టైం ఉత్తమ గాయకుడు. వాణి జయరామ్ గారికి రెండవసారి ఉత్తమ గాయనిగా, కేవి మహాదేవన్ గారికి రెండవసారి ఆయనకి ఈ నేషనల్ అవార్డ్స్, ఇవి అలాగే నంది అవార్డ్స్ 8 వచ్చినాయి. అవును, అలాగే ఇది ఒక ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇంకా లెక్కలేదు టోటల్గా మొత్తం ఆ సినిమా. అది ఒక అంతర్జాతీయ స్థాయికి గౌరవం తీసుకొచ్చి తీసుకొచ్చిన అండ్ భాషా భేదం లేకుండా పాన్ ఇండియా సినిమా లాగా తెలుగు వెర్షనే ఇండియా అంతా ఆడింది. డబ్ చేయకుండా మలయాళంలో మాత్రం డైలాగ్ వెర్షన్ డబ్ చేశారు. ఓకే, సాంగ్స్ యాస్ట్రీస్గా ఉంచారు. అక్కడ మోర్ దెన్ 2 ఆడింది మలయాళంలో. అది పెద్ద రికార్డ్ అక్కడ. అక్కడ లాస్ట్లో ఎలా తీశారంటే అది ఇంకా 4-5 థియేటర్లు ఇంకా ఆడుతూనే ఉంది అది. ఇంకా మలయాళం సినిమాలకి అక్కడ థియేటర్ ఉండట్లేదు అన్నట్టుగా బలవంతంగా తీయించారు అక్కడ. దానికి ముందు లేదు, దాని తర్వాత కూడా లేదు. తర్వాత కూడా లేదు. అంతకాలం ఆడిన తెలుగు ఏది కూడా అంతకాలం ఆడింది లేదు అది తెలుగు సినిమాలు. అది అంత గొప్ప సినిమా పూర్ణోదయం నుంచి వచ్చింది. ఎస్, అలాగే కర్ణాటకలో ఎన్ని ఒక 20 ఎంత 100 అది. అండ్ బెంగళూరులో 5 సెంటర్స్ 6 సెంటర్స్ సిల్వర్ జూబ్లీ ఒక సిటీలో, బెంగళూరు సిటీలోనే ఆ సిటీలో. అది అసలు ఎన్నో వండర్స్ ఇంకా సినిమాకి.